8/24 ఎన్డీపీఎస్ యాక్ట్లో 140 కేజీల ఎండు గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు వివరాలకు వస్తే, నిన్న 9వ తారీఖు నాడు ఈవినింగ్ 5 గంటలకి ఆనందాబా చిరాక్పల్లి లిమిట్స్లో ఆనందాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బొలెరో ట్రక్ని ఆపడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక 1 ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గాంజా ఇది ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధిరామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంటరాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగొండ అని బాల్కి సంబంధించిన ఈ కర్ణాటక అతను బాల్కి అనే ఊరికి సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ ట్రాన్స్పోర్టర్ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో మల్లుగొండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు ఈ లక్కన్, సిద్ధిరామ్, కిరణ్ మరియు సునీల్, మల్లేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కాన్గిరికి వెళ్ళి మల్కాన్గిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి 140 కేజీల గాంజాని అది కన్సీల్ చేసి అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది. సో ఎన్ రూటు తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే, ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధరకు అమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే లక్కన్ అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది. మిగతా వాళ్ళు పారిపోయారు, వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. సో ముఖ్యంగా వీళ్ళ మోడల్స్ ఆపరేటివ్ వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది. సో దీనిలో ఈ వెహికల్ కూడా దాదాపుగా రెగ్యులర్గా ఒకప్పుడు ట్రెడిషనల్గా ఈ రూట్ అనే ఒక ఉండేది, బట్ ఇప్పుడు కంప్లీట్గా నిజామాబాద్ నుండి అలాగే